राष्ट्र मत्स्यशाखा मंत्री सिद्रि अप्पलराजु वीआरओलनु उद्देशिंची चेसिन व्याख्यलनु वेंटने उपसंहरिंचुकोवालनी पश्चिम गोदावरी जिल्ला एलूरु आरडीओ कार्यालयंलो वीआरओलु निरसन व्यक्तं चेसि विनती पत्रं अंदजेशारु। दीनिकि राष्ट्र अध्यक्षुलु रवींद्रराजु, जिल्ला प्रधान कार्यदर्शि रांबाबु, एलूरु डिविजन अध्यक्षुलु वेंकटेश्वरराव, 16 मंडलाल वीआरओलु पाल्गोन्नारु। आंध्रप्रदेश राष्ट्र कमर नियोजक संघ राष्ट्र अद्यक्ष मेमिच्च राष्ट्रव्याप्त पीप मेरे को राष्ट्र में उन्नी डिवन के राष्ट्र पनचे प्रति ग्राम रेवेन्यू अधिकारी डिवन के मोन अलास मुनपल कमीशन गार अगे सिद्रि अप्पलराजु मंत्रिवर्य व्याख्य निरसन का गत नाग रोज ना तहसीलदार कार्यलय नल्लिबल तो निरसन अलाजु आरडीओ कार्यलय वल्लिबल तो निरसन आरडीओल की विनत पत्र कार्यक्रम पड़ा जरिए रेप लक्षवार ना 9वा तारीख ने अन्नी जिला कलेक्टर वरसन कार्यक्रम तेजे कलेक्टर की रिकमेंडेशन इच्छी मैं समस्या मुख्यमंत्री गारिकि राष्ट्र में इटव परस्थित पुनरावतम का चर्यल अलग गौरी मंत्रिवर् राष्ट्रा मंत्रिवर्यटी और पलासा निजर्गा मंत्री का राष्ट्रा मंत्री अट्ठावे मंत्रिवर् समीक्षा सामवेश 24 गंटल रात्रि पगल टाइम तो संबंध लेकिन तुफान टाइम इतर टाइम पनचे मम्मल ने अचित व्याख्य अंत कमीशनर तपद पट्टारे मुझे मूर मीटते समस्या समस्या बीआरओ गटी कमीशनर ग बैठक मूल्लें को సబ్దగా కలెక్టర్ గారు వచ్చి మనల్ని బయటికి వెళ్ళిపోమంటున్నారు। అటువంటి టైంలో ఇంకో 10 నిమిషాలు కూర్చుంటే గెట్ అవుట్ హాల్ మీరు ఉండడానికి వీలేదని చెప్పారు। ఆ విషయంలో బయటికి వచ్చి మంత్రి గారు వస్తా ఉంటే మంత్రి గారికి మా గోడి వినిపించుకోవడానికి సార్ ఇలా జరిగిందంటే ఆయన వినకుండా కేవలం మీరు రాజకీయాలు చేస్తారని వచ్చారా ఇక్కడ ఉద్యోగాలు చేయడానికి వచ్చారని చెప్పి దారుణంగా మాట్లాడి మీటింగ్ లోకి వెళ్లి అక్కడ ఉన్న కానీ కలెక్టర్ గారు కూడా అక్కడే ఉన్నారు, పక్కన ఎంఆర్ఓలు ఉన్నారు, అందరూ ఉండగా కూడా ఆయన మాట్లాడుతూ మరి ఫ్లోలో ఎందుకు అలా వచ్చిందో ఆయన కావాలని మాట్లాడారు మాకు అర్థమవట్లేదు। అసలు రాష్ట్రంలో పని చేసి సచివాలయంలో పని గ్రామరేవిన్యాధికారులు నా పలాస నియోజకవర్గంలో ఎవర్ని గ్రామరేవిన్యాధికారుల్ని కార్యాలయ సచివాలయం రాకుండా స్థానిక ఎంపీడీస్లు సర్పంచులు ప్రజలందరి గెంటిచ్చేయమని చెప్పి చాలా దారుణంగా మాట్లాడటం ఇయాల మీడియాలో మీరు అందరూ కూడా చూశారు బదిలికిన ఆవిషలో భాగంగానే మా రాష్ట్ర గ్రామరే 15,000 మంది గ్రామరేవిన్యాధికారులు ఉన్నారు। వాళ్ళందరి మనోభావాలు దెబ్బతిండం కారణంగా ఇటువంటి పునరావృతం కాకూడదు। ఇప్పటికీ కూడా ఆయన మున్సిపల్ కమిషనర్ గారు కానీ మన మంత్రి గారు గాని ఎటువంటి క్షమాపణలు చెప్పకుండా ఆయన వేచితోరు తోరణలో ఉన్నారు। అందువల్ల మేము ఈ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తున్నాం। రేపు లక్ష్మణ్ నాయుడు కలెక్టరేట్ వచ్చి అవసరమైతే ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యేలకి మంత్రులకు కూడా ఒక వినతి పత్రాలు ఇచ్చి రాష్ట్రవ్యాప్తంగా అవసరమైతే అక్కడ మున్సిపల్ కార్యాలయాలను నిర్బంధిస్తాం, అలాగే మంత్రి గారి ఇంటిని కూడా ముట్టడిస్తామని తెలియజేస్తాం। అలాగే ఇంకా కనుక ఆయన క్షమాపణలు చెప్పని ఎడల ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుపోతే కనుక ఆ మున్సిపల్ కమిషన్ సస్పెండ్ చేయకపోతే కనుక భవిష్యత్తులో అవసరమైతే విధులు కూడా మేము బహిష్కరించి ఈ రాష్ట్రంలో ఉద్యమానికి తీవ్రత ఉద్యమానికి వెళ్ళాలనే ఉద్దేశంలో మేము అందరం ఉన్నాం। అవసరమైతే భద్రం చేయవలసిన పరిస్థితి కూడా మంత్రి గారిని ముఖ్యమంత్రి గారు చేయాలని చెప్పి